హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో మీకు తన్నెల్ చేసుంటేనే అర్థమైపోయింటుంది కదా. వీడియోలోకి వెళ్ళడానికంటే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే మీకు చాలా వరకు యూస్ఫుల్గా ఉంటుందండి. ఈ సిచ్యువేషన్ మీరు ఎప్పుడొకప్పుడు మీ లైఫ్లో ఫేస్ చేసే ఉంటారు. అటువంటి టాపికే ఈరోజు అనమాట. సైలెంట్గా ఉండేవాళ్ళు, తక్కువగా మాట్లాడేవాళ్ళ ఎలా ఉంటాయి, వాళ్ళ మెంటాలిటీ అనేది ఎలా ఉంటుంది అనే దాని గురించి ఈరోజు చూద్దాము. సో ఈ వీడియోలో చాలా వరకు ఓపెన్గా మాట్లాడతాను. ఇదైతే ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరిని హెచ్చపరచాలనేది కాదు, జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ గురించి మాత్రమే వీడియో అనేది అప్లోడ్ చేయడం జరిగింది. ఇందులో ఉన్న వర్డ్స్ మళ్ళీ ఎవరికైనా హర్టింగ్గా ఉంటే సారీ ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. నార్మల్గా నార్మల్ లైఫ్లో మీరు ఎప్పుడో ఒకప్పుడు ఇటువంటి వ్యక్తుల్ని కలిసే ఉంటారు, ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటారు. సో మీకు ఈ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఈజీగానే ఉంటుందండి, నేను చెప్తుంటే మీకు తెలుసుకోవడానికి. ఎందుకంటే సో నార్మల్గా సైలెంట్గా ఉన్నవాళ్ళు, చాలా తక్కువగా మాట్లాడే వాళ్ళని మీరు ఎప్పుడో ఒకప్పుడు మీ లైఫ్లో ఫేస్ చేసే ఉంటారు. సో మీరు నార్మల్గా కొంతమంది ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు, సో మరికొంతమంది ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు. వాళ్ళ మైండ్లో ఎలాంటి థాట్స్ ఉంటాయో, వాళ్ళ మైండ్లో ఎలాంటి థింకింగ్స్ ఉంటాయో అస్సలు అర్థం అవ్వదు. బాగా మాట్లాడే వాళ్ళు అయితే ఓ విధంగా థింక్ చేస్తూ ఉంటారనమాట. సో వ్యక్తి మాట్లాడకుండా ఎలా ఉండగలడు, వీళ్ళు ఎలా ఫీలింగ్స్ అని కంట్రోల్ చేస్తున్నారు, వీళ్ళకి ఎంత స్టామినా అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ప్రతి థింగ్ని సైలెంట్గా ఉంటూ ఉంటారు కదా, ఆ ప్రెషర్ అనేది ఉండదు, ఆ ప్రెషర్ నుంచి వీళ్ళు ఎలా బయట వస్తారు అనేసి. సో కొంచెమంది అయితే సైలెంట్గా ఉన్న వాళ్ళని చూసి చాలా వరకు థింక్ చేస్తుంటారనమాట. సో అటువంటి వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట, ఆ డౌట్లో ఉన్న వాళ్ళకి. సో నిజానికి చెప్పుకున్నట్లయితే, సో సైలెంట్గా తక్కువగా మాట్లాడే వాళ్ళకి ప్రెషరే ఉండదండి. చెప్పుకుంటే నిజానికి ప్రెషర్ వాళ్ళకి ఉండదు, పెద్దగా ఎటువంటి ప్రెషర్ని మైండ్లోకి తీసుకోరు. సో చాలా రిలాక్స్గా ఉంటారు, ప్రతిదీను లైట్గా తీసుకుంటారు, అన్నీ వింటూ ఉంటారు. వాళ్ళకి దేనికి మాట్లాడాలి, ఇందులోకి మనం మాట్లాడే అవసరం ఉంది అని అనుకునే వాళ్ళు, అనుకునే సిచ్యువేషన్లో ఉన్న టాపిక్ పైన మాత్రమే మాట్లాడుతూ ఉంటారనమాట. మరి ఏ టాపిక్ గురించి వాళ్ళు ఎక్కువగా ఎక్స్పోజ్ చేసుకోకుండా మాట్లాడకుండా సైలెంట్గానే ఉంటారు. సో కేర్ కూడా చేసుకోరు, పెద్దగా మైండ్ని దాని మీద బిజీగా పెట్టరు, డిస్టర్బ్ కూడా అస్సలు అవ్వరనమాట. సో క్యాజువల్గానే ఉంటూ ఉంటారు. సో పెద్దగా ప్రతి ఎక్కువగా ఏది కూడా మైండ్కి తీసుకొని టెన్షన్ అవ్వడం కానీ ఇటువంటివి ఏవి పెట్టుకోరు. ప్రశాంతంగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు, చాలా తక్కువ మాటల్లో సమాధానాలు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటారు, సింగిల్గా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎనీ టైం వాళ్ళని వాళ్ళు రిలాక్స్ చేసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. సో సైలెంట్గా తక్కువ మాట్లాడే వాళ్ళు ఇలా ఉంటూ ఉంటారు. సో వాళ్ళ మైండ్ వైజ్ వాళ్ళని చూసుకున్నట్లయితే, సో వాళ్ళకి చాలా మెమరీ పవర్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో వాళ్ళ మెమరీ పవర్ ఎక్కువగా ఉంటుంది, ఎటువంటి విషయాల మీద కూడా వాళ్ళ మెమరీని అనవసరంగా ఖర్చు పెట్టరు. సో దానివల్ల వాళ్ళ మెమరీ పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. మెమరీ అనేది వాళ్ళ బ్రెయిన్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. సో ఎనీ టైం చాలా కూల్గా ఉంటూ ఉంటారు. సో ఎక్కువగా ఏ విషయాలని బ్రెయిన్లోకి వేసుకొని టెన్షన్ పడడం కానీ ప్రెషర్ పడడం కానీ ఇవి ఏవి వాళ్ళకు ఉండవు కాబట్టి వాళ్ళు చాలా వరకు ఫ్రీగా ఉంటారు, రిలాక్స్గా ఉంటారు. ఎటువంటి టెన్షన్ ప్రాబ్లమ్స్ అనేది వాళ్ళ మైండ్లో అస్సలు ఉండదు. సో ఇంకా చూసుకున్నట్లయితే చాలా రిలాక్స్గా ఉంటారు, ప్రతి విషయాన్ని చాలా ఈజీగా తీసుకుంటారు. సో చూసుకున్నట్లయితే వాళ్ళతో ఒక రిలేషన్ మెయింటైన్ చేయడం అనేది చాలా, కొంతమందికి అయితే ఎక్కువ మాట్లాడే వాళ్ళకి చాలా బోరింగ్గా ఉండొచ్చు. సో మనకు ఆ సమాధానం ఇవ్వట్లేదు, మనకు రిప్లై ఇవ్వట్లేదు, మనం మాట్లాడేదానికి తగినట్టుగా మనకు రిప్లై రావట్లేదు అనే ఫీలింగ్ అయితే కొంతమందికి ఉంటుంది. కానీ నిజానికి చూసుకున్నట్లయితే వీళ్ళతో ఎవరైనా ఫ్రెండ్షిప్ చేసినారంటే మాత్రం 100% ట్రూత్గానే ఉంటారు. సో ఫేక్గా ఉండరనమాట. కొంతమంది ఉంటారు చాలా మాట్లాడే వాళ్ళు, ఎలా ఉంటారంటే ముందు ఒకలా మాట్లాడుతూ వెనుక ఒకలా మాట్లాడుతూ, సో క్లమ్జీగా ఉంటూ ఉంటారు, ట్రూత్గా ఉండరు. సో ఈ సైలెంట్గా ఉన్న వాళ్ళ దగ్గర మీరు 100% ఎక్స్పెక్ట్ చేయొచ్చండి, చాలా ట్రూత్గా ఉంటూ ఉంటారు, ప్రతిదీను హానెస్ట్గా ఉంటుంది. వీళ్ళ దగ్గర మీరు ఒక చెప్పే ఒక మ్యాటర్ డిపాజిట్ చేసినట్లే అది ఎవరి దగ్గర పోదు అన్నట్టుగా ఉంటుంది, ట్రూత్గా ఉంటూ ఉంటారు. సో ఒకరి దగ్గర మాట్లాడింది మరొకరితో షేర్ చేసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడకుండా ఉంటారు, ఎందుకంటే వాళ్ళ క్వాలిటీ అదే అనమాట. సో ఇష్టపడకుండా ఉంటారు, జెన్యున్గా ఉంటారు, 100% ఒక రిలేషన్కి ఉంటారు. నిజానికి చెప్పుకున్నట్లయితే వీళ్ళు ఎక్కువగా ఎవరితో కలవరు, అందుకే వీళ్ళకి ఫ్రెండ్స్ కూడా ఎక్కువగా ఉంటారు. మోస్ట్లీ వీళ్ళకు ఫ్రెండ్స్ ఉన్నారంటే, సో చిన్న వయసు నుంచి కూడా ఉన్నవాళ్ళే ఎక్కువగా ఫ్రెండ్స్గా ఉంటారు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి అలవాటు పడి ఉంటారు కాబట్టి. సో వాళ్ళు సైలెంట్గానే ఉంటారనేది వాళ్ళ ఫ్రెండ్స్కి తెలుసుంటుంది కాబట్టి, వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్ అనేది ఏది కొత్తగా ఉండదు కాబట్టి, వాళ్ళ ఫ్రెండ్ కాబట్టి చిన్న ఫ్రెండ్షిప్కి అయితే 100%కి 100%గా ఉంటారు. సో చిన్నప్పటి నుంచి ఉన్నవాళ్ళకైతే చాలా మంచిగా అలవాటు పడి ఉంటారు. సో కొత్తగా వచ్చే వాళ్ళకి చాలా తొందరగా అలవాటు పడరు, కొంచెం టైం తీసుకుంటుంది వాళ్ళు అలవాటు పడడానికి. టైం తీసుకున్నా కూడా
ఆ ఫ్రెండ్షిప్ అనేది అంత స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. సో ఈ వీళ్ళ దగ్గర ఎక్కువగా మనం ఏమి ఎక్స్పెక్టేషన్ పెట్టుకోలేమన్నమాట. ఇలా మాట్లాడాలి, ఇలా చేయాలి, ఇలా సర్ప్రైజ్ చేయాలి, ఇలా గిఫ్ట్లు ఇవ్వాలి, సో ఇటువంటివి వచ్చి చాలా వరకు తక్కువగానే చేస్తూ ఉంటారనమాట. వీళ్ళ దగ్గర వెళ్ళి ఎక్కువగా నాకు ఇలా చేయాలి, సర్ప్రైజ్ చేయాలి, సినిమాస్లో వచ్చేట్టుగా కొన్ని థింగ్స్ అని జరగాలి మన లైఫ్లో అన్నట్టుగా ఎదురు చూసారంటే ఈ సైలెంట్గా తక్కువగా మాట్లాడే వాళ్ళ దగ్గర ఉండదండి. ఎందుకంటే వాళ్ళ టాక్ కానీ మెంటాలిటీ కానీ చాలా సింపుల్గా న్యాచురల్గా రియాలిటీ లైఫ్కి దగ్గరలో ఉంటుందన్నమాట. సో వీళ్ళు సినిమాటిక్గా థింక్ చెయ్యరు, అసలు రియాలిటీ లైఫ్కి చాలా దగ్గరగా ఉంటారు కాబట్టి వాళ్ళ మెంటాలిటీ కూడా చాలా దగ్గరగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరి లైఫ్లోనూ ఇటువంటి ఒక ఫ్రెండ్ మీరు ఫేస్ చేసే ఉంటారు, ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా మీరు ఫేస్ చేసే ఉంటారు. కానీ ట్రూత్ వైజ్ చూసుకున్నట్లయితే, నమ్మకం పట్ల చూసుకున్నట్లయితే ఎక్కువ మాట్లాడే వాళ్ళకంటే కూడా సైలెంట్గా ఉన్న వాళ్ళ దగ్గరే మనకి ఎక్కువగా ఉంటూ ఉంటుంది కదా. సో ఫైనలీ ఇది అండి ఇవాళ ఈ టాపిక్. ఈ టాపిక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ గురించి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ.